సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:36. తిథి అష్టమి రాత్రి 2:24 వరకు. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 3:19 నుంచి 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 2:40 నుంచి 3:24 వరకు. అమృతకాలం రాత్రి 2:04 నుంచి 3:51 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. అష్టగవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. ఈరోజు ప్రత్యేకమైన విశేషాలలో కాలభైరవాష్టమి, అనఘాష్టమి, ఇంద్ర సావరణిక మన్వాది. కాలభైరవుణ్ణి పూజ చేయడం ద్వారా ఉపవసించి ఆయన యొక్క అనుగ్రహం కోసం మనకు కుక్కలు కనిపిస్తే కాలభైరవుడుగా భావించడం చేస్తుంటారు శివభక్తులు. అంటే మనం ప్రకృతిలో ఏ వస్తువుని, ఏ జంతువుని, ఏ పదార్థాన్ని, ఏ వృక్షాన్ని చూచినా కూడా ఒక దైవాన్ని స్మరించడం అనేటువంటిది ఒక మంచి అలవాటు. దాని ద్వారా నిరంతర దైవస్మరణకు అవకాశం ఏర్పడుతుంది. కాలభైరవుణ్ణి పూజించుకోవడం ద్వారా మనకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, విశేషించి అపమృత్యు దోషాలను నివారించుకోవడం సాధ్యమవుతుంది. కార్తీక మాసం కాబట్టి ఆ శివునికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల కాలభైరవుని పూజ విశేష ఫలప్రదం. అలాగే అనఘాష్టమి కాబట్టి దత్తాత్రేయుణ్ణి మనం భావన చేయడం, ఆయన్ని పూజించడం అనఘాదేవితో సహా, తద్వారా ప్రకృతి నుంచి మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంద్ర సావరణిక మన్వాది కావడం వల్ల పితృదేవతారాధన, పితృతర్పణములు మొదలైనవి అత్యంత సత్ఫలితాన్ని ఇస్తాయి. పిల్లల యొక్క అభివృద్ధికి అవి కారణమవుతాయి. నేటి ఆణిమత్యాలు. మండుతున్న బొగ్గును పట్టుకుంటే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉందని ముట్టుకుంటే చేతికి మసి అంటుతుంది. అదేవిధంగా దుర్గుణాలు ఉన్నవారితో ఎలా వ్యవహరించినా ముప్పే. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమమవుతుంది. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ కార్తీక దామోదరాయ నమః. కాలస్వరూపుడు పరమేశ్వరుడు. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా కాలభైరవ ఆరాధన చేస్తాం. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ పవిత్ర సుదినాన కాలభైరవ ఆరాధన చేయటం విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయ లక్షణం. కాలభైరవుని యొక్క ఉపాసన చేసి కాలభైరవాష్టకాన్ని చదివి ఆ స్వామివారి మెడలో మినప గారెల దండను వేసి నమస్కృతాంజలి ఘటించినట్లయితే ఈ కార్తీక మాసంలో ఈ అష్టమి తిథి నాడు
చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. జన్మ జన్మాంతరాల పాపాల్ని సైతం పటాపంచలు చేసేటువంటి విశిష్ట సాంప్రదాయం ఇది. కాలభైరవుడు సైతం కూడాను బ్రహ్మహత్యాపాతకం చేసినప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతకం నుంచి బయల్పడటానికి ఆయన అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కాశీనగరాన్ని చేరినప్పుడు అక్కడ ఆయనకి ఆ పాపం ప్రక్షాళనమైనట్టుగా మనకు శాస్త్రవచనం. అందుచేత ఇక్కడ మనం ఈ కార్తీక మాస శుభవేళ కాలభైరవ ఆరాధన చేసి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా గనక మినప గారెల దండను సమర్పించినట్లయితే, అలాగే ఈ రోజున చీర, పసుపు, కుంకుమ, పువ్వులు ముత్తైదువులకు గనక దానం చేసినట్లయితే విశిష్టవంతమైన అదృష్టకర ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పొందవచ్చు. ఇక్కడ గౌరీదేవిని ఆరాధన చేయటం వెనకాల తగిన పరమార్థం. మన భారతీయ సంప్రదాయంలో ముత్తైదువులకు దానం ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విశేషంగా చెప్పారు. అందున కార్తీక మాసంలో, ఈ కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతాలు కానివ్వండి, నోములు కానివ్వండి, చాలా చక్కటి ఫలితాలని ప్రసాదిస్తాయి. కార్తీక మాసంలో ఏ ఒక్కరోజైనా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా విశిష్టం. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అని కదా, ఆ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించినట్లయితే సర్వసంపదల్ని కూడాను పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఆచరించే ప్రతి ఒక్క దేవతారాధన సర్వ సుఖాల్ని కూడా మనకు ప్రసాదింపచేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వలదన్యాయమపార తృష్ణ దురిత వ్యాపారమర్థార్జనల్ వలద ప్రాచ్య జన ప్రశంస పరభామస్తోత్ర నిందాదులున్ వలదుర్వీసురదూషణంబులు సయుద్వాహ ప్రణాశంబులున్ వలదీ జన్మకు నాకు వద్దవికన్ పాలింపు మో శంకరా. ఓ పరమేశ్వర, వలదన్యాయమపార తృష్ణ, ఎవ్వడికీ అన్యాయం చేసేటువంటి పరిస్థితి నాకు తీసుకురాకు. అందరికీ కూడా నేను ఏదైనా చేయగలిగితే సహాయం చేయాలి, కానీ ఎవ్వరికీ అన్యాయం చేసేటువంటి స్థితిని మాత్రం తీసుకురాకు. నాకు ఆ అన్యాయమైనటువంటి జీవితం అక్కర్లేదు. వలద అన్యాయము అపార తృష్ణ, విపరీతమైనటువంటి ఆశ, ఆ అత్యాశ అనేటువంటిది లేకుండా చెయ్యి. నాకు కావలసినవేవో అవి అమరితే చాలయ్యా స్వామి, ఎటువంటి అత్యాశ నాకు వద్దు. దురిత వ్యాపార మర్ధార్జనల్, దుర్మార్గంతో చేసేటువంటి వ్యాపారం, తద్వారా వచ్చేటువంటి అపారమైనటువంటి ధనం, ఇవి ఏవీ కూడా నాకు వద్దు. ఆ దుర్మార్గమైన వ్యాపారం వద్దు, ఆ అపారమైనటువంటి ఆ దుర్మార్గార్జన ఆ ధనము వద్దు. వలద అన్యాయం అపార తృష్ణ దురిత వ్యాపారమర్థార్జనల్ వలద అప్రాచ్య జన ప్రశంస. దుర్మార్గులు, వేదద్వేషులు, శాస్త్రద్వేషులు అయినటువంటి వారిని ప్రశంసించే పరిస్థితి నాకు తీసుకురాకు. వలద అప్రాచ్య జన ప్రశంస పరభామస్తోత్ర నిందాదులున్, పరభామలను నిందించటం, స్తోత్రాలు చేయటం ఇటువంటివి కూడా ఏమీ నా దగ్గరకు రాకూడదు స్వామి. అటువంటి స్థితి నాకు కలిగించకు, అటువంటి వారెవరూ నా దగ్గరకు వచ్చేలా చెయ్యకు. వలదుర్వీసుర దూషణంబులు, ఈ నాయకుడిట్లా, ఆ పాలకుడిట్లా అని ఈ రాజకీయ నాయకులను, ఈ అధికారులను, వీళ్లను నిందిస్తూ, వీళ్లను ద్వేషిస్తూ, దూషిస్తూ కాలాన్ని వ్యయం చేసుకునే స్థితిని నాకు కలిగించకు. సయుద్వాహ ప్రణాశంబులున్, కక్షలు గట్టి
ముఠాలు గట్టి వారి మీద యుద్ధం చేయటం, వీరి మీద యుద్ధం చేయటం, ఈ గెలుపులు ఓటములు ఇవేమీ నాకు వద్దయ్యా స్వామి. వలదీ జన్మకు నాకు వద్దవికనన్ పాలింపు మో శంకరా, అవి నాకు వద్దయ్యా స్వామి. నాకు ఏమి కావాలో నీకే తెలుసు, ఇవేవి వద్దనుకున్నాను గనక ఇక నాకు కావాల్సినవేవి నేను చెప్పక్కర్లేదు స్వామి. అవి నీకే తెలుసు గనక నాకు కావలసినటువంటి ఆ మంచి ఏదో నువ్వు చేసి నన్ను సన్మార్గంలో నడిపిస్తూ శివచింతనతో శివభక్తి పరులతో స్నేహం చేస్తూ వారికి సేవ చేస్తూ నన్ను ప్రశాంతంగా ఆనందంగా నీ దగ్గరకు చేరుకునేలా అనుగ్రహించు స్వామి అంటూ పరమద్భుతమైనటువంటి భక్తి. ఈ భక్తిలో కూడా పరమేశ్వరుణ్ణి ఏమి కోరుకోవాలో కొంతమంది మహనీయులు చెబుతూ ఉంటారు. మహర్షులు, యోగులు, మహాభక్తులు, మహాకవులు వారు ఎలా కోరుకోవాలో భగవంతుణ్ణి కొన్ని కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. ఇలా ఎవరైనా కోరుకుంటారా? అసలు ఇలా కోరుకుంటే భగవంతుడు తప్పకుండా వారికి నెరవేర్చకుండా ఉంటాడా? నాకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, భూములు కావాలి, తోటలు కావాలి, వాహనాలు కావాలి, ప్రతిదీ కూడా తనకు కావాలి కావాలి అని స్వార్థచింతనే తప్ప మానవుడుగా మహోన్నతుడుగా నేను ఎదగాలి, అందుకు గాను మాయగ్రమ్మి ఎన్నెన్ని దుర్మార్గాలు చేయిస్తుందో మా చేత, ఎన్నెన్ని ఆకర్షణలకు లోనయ్యి మేము ఎన్నెన్ని తప్పులు చేస్తామో అవేవీ మా చేత చేయించకయ్యా అంటూ ఈ రకమైనటువంటి కోరికలు ఎవరైనా కోరతారా? ఇటువంటి పద్యాలు చదువుకున్నప్పుడు ఎలా కోరుకోవాలో భగవంతుణ్ణి తెలుస్తుంది. వలద అన్యాయము అపార తృష్ణ దురిత వ్యాపారము అర్ధార్జనల్ వలద అప్రాచ్య జన ప్రశంస. ఇవన్నీ కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూస్తూ ఉంటే ఈ లక్షణాలన్నీ కూడా వారికి ఉన్నాయి. యథాపిత తథాపుత్ర అని శాస్త్రం చెబుతున్నది. తండ్రి ఎలా అయితే కుమారునికి కూడా అవే లక్షణాలు వస్తాయి. యథాబీజం తథాంకురం, ఆ తండ్రి గారి గుణాలన్నీ కూడా సంపూర్ణంగా వీరిలో చూస్తాం. ఇటువంటి పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, విద్వత్ కవులు శ్రీ శాగంటి సుందర శివరావు గారు రచించిన శంకర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి, గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమశివాయ. చండీదేవి యొక్క చరిత్రను చెప్తున్నటువంటి శ్లోకాల్లో యా నిద్రా సర్వభూతానాం యోగ నిద్రా రమాపతే ఈడ్యతాం సా మహాకాళి మహాకాల సఖీ సఖే, ఇందులో సఖే అనే సంబోధన కనిపిస్తున్నది. అంటే ఓ మిత్రుడా అని అర్థం. అంటే తాను ఒక అనుభూతిని పొంది మిత్రుడు కూడా తరించాలనే ఉద్దేశంతో ఒక స్నేహితుడితో చెప్పినట్లుగా ఇక్కడ కవి తాను అనుభవిస్తూ పాఠకుడితో చెప్తున్నాడు. ఓ మిత్రుడా, మహాకాలుని సఖి అయిన మహాకాళిని స్తుతించు, తరించు. అది దీని యొక్క భావం. ఆ మహాకాళి ఎవరు అంటే సర్వభూతముల యందు నిద్రగా ఉంటూ విష్ణువునందు యోగ నిద్రగా ఉన్న ఆ తల్లిని స్తుతించు ఓ మిత్రుడా అని దీని యొక్క భావం. విరించిన స్తుతే మాతహా కాళిత్వం చే నముంచసి మధుకైటప సంహారం కరోతు కథం అచ్యుతః. బ్రహ్మదేవుని చేసి స్తుతింపబడి ఓ తల్లి కాళి, నువ్వు ఆ విష్ణువుని వదలకపోతే అతడు మధుకైటభుల్ని ఎలా సంహరించగలడు? అంటే యోగ నిద్ర విడిచిపెడితేనే ఆయన మధుకైటభుల్ని సంహరించాడు. నిద్రను విడిచిపెట్టాలంటే నిద్రాదేవి అనుగ్రహం ఉండాలి. అది యోగ నిద్రాదేవి నువ్వు అనుగ్రహించి విష్ణువు శరీరాన్ని విడిచిపెడితే ఆయన మధుకైటవి సంహారం చేశాడు. ఇది చెప్తున్నటువంటి అద్భుతమైన విషయం. ఇదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే మధుకైటవి సంహారంలో అమ్మవారి యొక్క పాత్ర కేవలం నిద్రను విడిచిపెట్టడమే కాదు, ఇంకోటి కూడా ఉన్నది. ఇది గ్రహించవలసిన అంశం. ఎప్పుడైతే విష్ణువు మధుకైటభులతో యుద్ధం చేస్తున్నాడో కొంతసేపటికి మధుకైటభులలో అమ్మవారు బుద్ధిని మార్చారు. అలా బుద్ధిని మార్చకపోతే అసలు యుద్ధం పరిసమాప్తి అయ్యేదే కాదు. బ్రహ్మదేవుడు అమ్మాయి మధుకేటువులు ఎప్పటికీ చావడం లేదని మళ్ళీ యోగ నిద్రాదేవిని స్తుతించాడు.
అప్పుడు ఆ కాళి ఏం చేసిందంటే, సర్వబుద్ధుల్ని శాసించే తల్లి గనక మధుకేటవులు బుద్ధిని కాస్త మోహపెట్టింది. వెంటనే ఆ మధుకేటవులు మోహితులై విష్ణువుకే వరమివ్వాలనుకుంటున్నారు. మోహం వల్ల పుడతాయిలేడు బుద్ధులు. ఆ నారాయణుడు అంటున్నారు, నువ్వు ఒక్కడివి, మా ఇద్దరితో యుద్ధం చేస్తున్నావు గనక నిన్ను మెచ్చుకుంటున్నాం, నువ్వేదైనా వరం కోరుకో, మేమిస్తామన్నా. వెంటనే విష్ణువు మందహాసం చేసి, నా చేతులు మీరు చావాలి, ఇదే వరం అన్నారు. వెంటనే వాళ్ళిద్దరూ నాలుగు కరుచుకుని, అయ్యో ఇప్పుడు మాట ఇచ్చేసాం, తప్పితే ఎలాగా అని ఆలోచించి ఒక ప్రణాళిక వేశారట. సరే నువ్వు మమ్మల్ని చంపు, నీ చేతిలో మరణించాలి, కానీ ఎక్కడ నీరు లేదో అక్కడ మమ్మల్ని చంపు అన్నారు మధుకేటవులు. కానీ ఆ సమయంలో అంతా ఏకార్ణవమే, కేవలం జలం తప్ప మరేమీ లేదు. అందుకే వాళ్ళు తెలివిగా ఈ మాట అన్నారు, జలం తప్ప మరేమీ లేదు గనక విష్ణువు మనల్ని ఏమీ చేయలేడు అనుకున్నారు. కానీ విష్ణువు మహామేధావి, ఆయన వెంటనే చిరునవ్వు నవ్వి తన శరీరాన్ని పెంచి రెండు చేతులతో మధుకేటవుల్ని పట్టుకుని తొడ మీద పెట్టి చంపేశాడు. ఈయన మాట తప్పలేదు, వాళ్ళు మాట తప్పలేదు, ఆ విధంగా సంహరించాడు. ఈ ఇప్పుడు మెలకువగా నిద్రగా ఉండేటువంటి ఆ తల్లి వల్లనే విష్ణువా పనిచేయగలిగాడు. అంతేకాదు రాక్షసుల బుద్ధులను కూడా తిప్పింది ఆ తల్లి. ఇది గ్రహించగలిగితే, అందరి బుద్ధులు అమ్మ చేతులు ఉన్నాయని గ్రహించితే ప్రపంచంలో ప్రతి చోట మనకు అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఆ కారణ చేతన మధుకేటవ సంహారణైన కాళిని స్తుతిస్తూ ఇప్పుడు మహిషాసుర మర్దన దగ్గరకు వచ్చారు. నిజానికి మహిషాసుర మర్దిని కాదు చాలా విశేషమైనది, అందుకే మధ్యమ చరిత్ర ఒక సారభూతమైన చరిత్ర అని చెప్తారు. మహిషాసురుడి చేతిలో దిక్పాలకులు అందరూ ఓడిపోయారు, సూర్యచంద్రులు కూడా ఆటవస్తువులైపోయారు, అది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క దిక్పాలకుడు ఎలా ఓడిపోయారో చూపిస్తున్నారు. వాసవ కాస నీకాస యశోలంకృత దింగ్ముఖ మహోగ్ర విక్రమాద్యస్మాదాసీదాదౌ పరాన్ముఖ. ఇంద్రుడికి గొప్ప కీర్తి ఉండేది, ఆ కీర్తి అన్ని దిక్కులా వ్యాపించింది. ఏమని ఆ కీర్తి అంటే, ఎలాంటి శత్రువునైనా సంహరించగలిగే బలము కలవాడు ఇంద్రుడు అని. కానీ ఆ కీర్తి అంతా మహిషాసురుని వలన పోయినది, అంటే ఓడిపోయాడు అనర్థం. తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడు ఓడిపోయాడు. ఇక అగ్ని, ఆగ్నేయ దిశకు అధిపతి అయిన అగ్నిదేవుడు ఎలా ఓడిపోయాడంటే, యత్ ప్రతాపేన సంతప్తో మన్యే బాడప రూప భృత్ భగవాన్ అనలోద్యాపి సింధువాసం నముంచతి. అగ్నిదేవుడు మహిషాసురు చేత ఓడిపోయి సముద్రంలోకి దాగిపోయేట్టు. అప్పటి నుంచి ఆయనకు బడబాగ్ని అని పేరుతున్నది. ఇప్పటికీ మహిషాసురుడి పేరుతో, ఆయన పేరు మీద భయంతో అగ్ని బడబాగ్ని రూపంలో సముద్రంలో ఉండిపోయాడు. కుర్వాణే భూతకథనం యస్మిన్ విస్మిత చేత సహా ఏష ఏ వాంతకో నాహమిచ్చాసీదంత కశ్యధీ. సృష్టిలో ఎవడికైనా అంతకుడు యముడు అంటే ఆయన చెప్పాల్సిందే. కానీ యముడి ప్రమేయం లేకుండా సర్వభూతాల్ని చంపుతూ అందరికీ ప్రాణాంతకంగా తయారయ్యాడు మహిషాసురుడు. అప్పుడు అంతకుడు అనుకున్నట్ట, నేను అసలు అంతకుణ్ణి కాను, వీడే పెద్ద అంతకుడిలా తయారయ్యాడని మహిషాసురుణ్ణి చూసి యముడు అనుకున్నాడు. రణేయేనా తిరస్కృత్య త్యక్తో రాక్షస ఇత్యత చిరాజ హరిధీశేషు కోణేశ ప్రాప్తవాన్యశ. దిక్పాలకల్లో ఒక దిక్కుకు అధిపతి రాక్షసుడు, నైరుతి దిశకు అధిపతి నిరుతి, అతడు మాత్రం రాక్షసుడు. అతన్ని విడిచిపెట్టేట మహిషాసురుడు, ఎందుకంటే మా జాతివాడే కదా అని విడిచిపెట్టాడు. ఇక్కడ అతడు ఒక్కడే మొత్తం దిక్పాలకుల్లో కాపాడబడ్డాడు, అతడి కీర్తి మాత్రమే రక్షింపబడింది, ఎందుకంటే ఆయన విడిచిపెట్టాడు గనక. అనడంలో విశేషమేంటి, దైతో విడిచిపెట్టాడు అంటే ఆ దిక్పాలకుడి కంటే గొప్పవాడు మహిషాసురుడు అని చెప్పడం. ఇలా మొత్తానికి నలుగురు దిక్పాలకుల్ని కూడా చక్కగా జయించాడు. దయతో విడిచిపెట్టడం వల్ల మాత్రం నిరుతి కాపాడబడ్డాడు. ఇప్పుడు తర్వాత దిశను వర్ణిస్తున్నారు. ఎన్నియంతు మసక్తస్య కుర్వాణ మసతీ క్రియా నియంతు రసతామాసీత్ పాశినో మలినం యశ. పాశి, పాశి అంటే పాశము కలవాడంటే వరుణుడు, పశ్చిమ దిశకి అధిపతి వీడు. ఆ పాశి కూడా ఎలా ఓడింపబడ్డాడంటే, అతడి చేతిలో పాశం ఎవరినైనా నిగ్రహించగలిగే పాశం. అలాంటిది మహిషాసురుని నిగ్రహించలేక ఆయన పాశం యొక్క కీర్తి, ఆయన యొక్క కీర్తి కూడా మలినమయ్యింది, అంటే కీర్తిరహితుడయ్యాడు. అతడు మహిషాసురుని నిగ్రహించలేకపోయాడు. బాహువీర్య పరాభూతో యస్య ప్రాయేణ మారుత బభూవ క్షణదాంతేషు రథాంత పరిచారక. ఇక్కడ యుద్ధంలో చూపించే పరాక్రమాన్ని వర్ణించే కవిత్వమే కనబడుతున్నది. ఇక్కడ వాయుదేవుడి పని ఏమైందంటే, మహాబలుడు అని వాయువుకు పేరు, కానీ మహిషాసురుని యొక్క భుజబలం దగ్గర ఓడిపోయి అతడు బలహీనుడయ్యాడు. అతడి పని ఏం మిగిలిందయ్యా అంటే, మహిషాసురుడు శృంగారాది సుఖాల్లో అలసిపోతే సేద తీర్చడానికి వీస్తున్నట్టు వాయువు, అది అతడు చేస్తున్నటువంటి పని. ఇక కుబేరుడు మిగిలాడు. నిధీన్యేన జితో హిత్వా రాజరాజ పలాయిత స్పష్టం బభాన మాధుర్యం ప్రాణానామఖిలాదపి.
కుబేరుడి దగ్గర నవనిధులు ఉంటాయి. ఆ నవనిధులు వచ్చి హరించుకుపోయాడు మహిషాసురుడు. అప్పుడు చేసేది లేక ప్రాణాలైనా దక్కించుకుందామని పారిపోయాడు కుబేరుడు. దీనికంటే నిధులు పోతే పోయే కానీ ప్రాణం దక్కించుకుందాం అనుకున్నట్ట. అందుకే ప్రాణం అంటే అందరికీ తీపనే మాటని కుబేరుడు కూడా రుజువు చేశాడు. ఎస్మిన్నుత్తర పూర్వస్యా దిశ ఏకాదశాధిపాహ కుంఠాబభూరాత్మీయ కంఠోపమిత కీర్తయ. ఇక ఈశాన్య దిశలో ఏకాదశి రుద్రులు ఉంటారు. ఏకాదశి రుద్రుల కంఠములు నీలముగా ఉంటాయి, అంటే నల్లగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కీర్తి కూడా నలుపెక్కిపోయింది అన్నారు. కీర్తి చక్కగా ఉంటే తెల్లగా ఉందంటారు, కీర్తి దెబ్బతింటే నలుపెక్కింది అంటారు. ఆ కంఠము యొక్క నీలిమ వలె కీర్తి కూడా నలుపెక్కింది అంటే ఏకాదశి రుద్రుల కీర్తి కూడా పోయింది అంటే వాళ్ళను కూడా ఓడించాడు మహిషాసురుడు. మొత్తానికి దిక్పాలకులందరినీ జయించారు. ఒక ప్రదక్షిణ క్రమంలో వచ్చినట్టు వర్ణించారు. ఇక్కడ గమనించవలసింది, ఇంద్రుడు అనగానే తూర్పు దిశ, క్రమంగా ఈశాన్య దిశతో పూర్తి చేశారు. ఇలా మొత్తం అష్టదిక్పాలకుల్ని ఓడించినటువంటి ఇంద్రుడు అక్కడితో ఆగకుండా చంద్రుణ్ణి సూర్యుణ్ణి కూడా జయించాడు. నిజశుద్ధాంతకాంతానాం ఆననైరేవ నిర్జితం లలజ్జయ పునర్జిత్వా సురమాని సుధాకరం. చంద్రుణ్ణి 2 మార్లు ఓడించట. మొదటిసారి చంద్రుడే ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడంటే మహిషాసురుడి అంతఃపురంలో ఉన్న కాంతల ముఖాల సౌందర్యం దగ్గర చంద్రుడు ఓడిపోయాడు అన్నారు. అంటే దీని అర్థంలో ఎన్ని విశేషాలు చెప్తున్నారంటే, మహిషాసురుడి అంతఃపురంలో కాంతలు మహాసౌందర్యవంతులు. స్వర్గాది లోకముల నుంచి తీసుకువచ్చిన అప్సరసలందరూ అక్కడ ఉన్నారు. అది చెప్పడం, స్త్రీలను కూడా హరించాడని ఒక్క మాటలో చూపించారు. ఆ స్త్రీల ముఖ సౌందర్యం చంద్రుని కంటే గొప్పగా ఉంది కనుక వాళ్ళందరి ముఖ సౌందర్యాల దగ్గర అప్పటికే ఓడిపోయాడు చంద్రుడు. ఆ చంద్రుణ్ణి చంద్రలోకాన్ని ఓడించాడు మళ్ళీ మహిషాసురుడు. బాలస్యేవ క్రీడనకై ప్రవీరే యస్ అఖేలత లీలా కందుకధీరాసి దేవే దీధితిమాలిని. నిజానికి దేవతలందరినీ ఒక ఆడుకునే వస్తువులుగా మార్చివేసినటువంటి మహిషాసురుడు సూర్యుడిని కూడా ఆటబొమ్మగా చేసి ఆడుతున్నట్ట. ఇక్కడ ఈ వివరములు మనం గమనించేటప్పుడు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ప్రకృతిపై ఆధిపత్యాన్ని పొందాడు మహిషాసురుడు రాక్షస శక్తితో. ఇది గ్రహించవలసింది. అందుకు రాక్షసశక్తి ఒక్కొక్కప్పుడు ప్రకృతిని నిగ్రహించాలని ప్రయత్నిస్తుంది. ఆ రాక్షసులు ఎలా దెబ్బతింటారో తర్వాత వాళ్ళు అలా దెబ్బతింటారని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ప్రకృతిని ఎప్పుడు క్షోభ పెట్టకూడదు అనేది రాక్షసుల వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం. అష్ట దిక్పాలకుల్ని సూర్యచంద్రుని కూడా నిగ్రహించి రాజ్యాలు ఏలుతున్నాడు మహిషాసురుడు. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. అన్ని కర్మలలో దానం చేయటం గొప్ప కర్మ అని చెప్పుకున్నాం. అది భక్తి జ్ఞానాలకు, ఆ తర్వాత వైరాగ్యానికి కూడా కారణమవుతుంది అనుకున్నాం. అటువంటి దానాన్ని గురించి సుగ్రీవుడు చెబుతున్నాడు. వస్తువులలో శ్రేష్టమైన వస్తువు, విలువైనటువంటి వస్తువు బంగారం. అన్ని లోహాల్లో, అన్ని ఆభరణాలు, అన్ని యొక్క ఏ వస్తువులు ఉన్నాయో ప్రపంచంలో భూమి మీద, అన్నీ ఈ భూమి మీద ఉండే వస్తువులు ఏమేమి ఉన్నాయో దానిలో అన్ని దానిలకన్నా గొప్పది వస్తువు అని చెప్పడం బంగారం అన్నారు. శ్రేష్టమైన వస్తువు అని చెప్పుకొచ్చారు. విలువైన వస్తువు కూడా బంగారం. బంగారం తగిలితే చాలు, బంగారం లోపల ఉంటే శరీరం మీద ధారణ చేస్తే చాలు అని చెప్పుకొని వచ్చారు. అట్లనే అందుకే తాళిపొట్టు, చిన్న ఉంగరం ఇట్లంతా పెట్టుకోవటం కారణం అదేనే. పెద్ద రక్షణను ధరించటం ఇవన్నీ కూడా చిన్న 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 చిన్నవి. అందుకని ఈ బంగారం అనేటువంటిది అంత పవర్ దానికి ఉంది, దాని బంగారం. అందుకని దానం చేసేటప్పుడు గొప్ప వస్తువును దానం చేయాలి కదా. కుళ్ళిపోయిన గుమ్మడికాయ, ఎండిపోయిన పశువు ఇట్లా మనం దానం చేయటం, పాలు పిండేటువంటిది అని చెప్పి ఎండిపోయి దానికి మేతలో మేత పెట్టడమే కష్టమవుతుంది. ఆ బ్రాహ్మడికి ఎక్కడి నుంచి తెస్తాడు? దాని ఇంకేం చేయలేడు, కఠినశాలకు పంపించలేడు, తాను పెట్టుకోలేడు, దాన్ని ఇంకెవరు తీసుకోరు, అమ్మితే కొనుక్కోరు, ఏం చేస్తాడు? అట్లా వదిలేస్తే చచ్చిపోతుంది, గోహత్య పాపం వస్తుంది. దానంతో ధర్మం వృద్ధి చెందుతుందని స్మృతులు చెప్తున్నాయి. దానంతో ధర్మం అంటే ధర్మం తనకే కాదు, తాను చుట్టుముట్టు ఉండినటువంటి వాళ్ళందరికీ, ప్రజలకు,
ఆ ప్రదేశానికి ధర్మం అభివృద్ధి అవుతుంది దానంతో. అది శాస్త్రం అట్లా నిర్ణయం చేసి పారేశారు. అట్లా ఉంది, దాని యొక్క ఫలితం అట్లా ఉందండి, స్మృతులు చెప్తున్నాయని చెప్పారు. అన్ని జన్మల కన్నా మనిషి జన్మ గొప్పదని వేదశాస్త్రం పురాణాలు చెప్తున్నాయి కదా. మనిషి జన్మ చాలా గొప్పదని, మనిషిగా ఉండి పశువుగా ఉండద్దురా అంటారు. చిన్నపిల్లని అప్పుడప్పుడు పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు, తిను పందిలాగా తిను అంటారు. అది ఏం ప్రయోజనం అదా, నిజమేమో, అట్లనే దొనిపోతులాగా పడుకో అంటూ ఉంటారు, గాడిదలాగా ఉండు. ఏంటిది, ఇంకా బుద్ధివంతులైన వాళ్ళు గాడిద పని చేయనైనా అంటారు. అంటే ఏంటి, పశువుల కింద పోల్చేశారు మనల్ని తిట్టేటప్పుడు కూడా. ఎందుకొరికి కుక్కలాగా మరుగుతావు, అట్లా చూస్తావు గొడ్ల గొప్పలాగా. పశువుని పశువు జన్మం నుంచి కదా మనిషి జన్మ వచ్చింది నిజమే. ఆ పశువు జన్మ యొక్క లక్షణాలు, అంటే ఆ పక్షి పశుపక్షి యొక్క జన్మ లక్షణాలు నీకున్నాయి కాబట్టి నేను అట్లా అంటారు. ఎందుకు అట్లా చూస్తావు గొడ్ల గోలాగా, ఎందుకు అట్లా అరుచుకుంటావు ఊరికే. అట్లా ఈ పశువు తత్వాన్ని మనుషుల మీద ప్రయోగం కారణం వాళ్ళు అట్లుంటారు. అందుకని మనిషి జన్మ చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. అటువంటి జన్మ దొరకనే దొరకదు, చూస్తాం మళ్ళీ ఏమవుతుంది, ఏ జన్మ దొరుకుతుందో మనకు చూస్తాం. ఓం నమో హనుమతే నమః.